క్రికెట్లో 360 డిగ్రీ ఎబిడియోలర్ ఎలా ఉంటాడో దీంట్లో అయితే నాని పర్ఫార్మెన్స్ పీక్స్ ఇచ్చాడు బ్రో. మంచి కంటెంట్ తీసుకున్నాడు నాని అన్న, కంటెంట్ తోటి కంటతడి పెట్టించాడు బ్రో. ఒక డాటర్ ఫాదర్ మధ్య ఉండే బాండింగ్ చాలా అద్భుతంగా చూపించాడు అనమాట. అలాగే ప్రియదర్శ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చాలా బెటర్గా ఉంది. అంటే అటువంటి ఫ్రెండ్ లైఫ్లో ఉండాలి అనిపిస్తుంది అనమాట. అది అయితే చాలా బాగుంది బ్రో. అసలు మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ అవుతాయి, రొమాన్స్ అవుతాయి, పీక్స్ బ్రో ఇచ్చి పడేశాడనే చెప్పొచ్చు. మూవీ అయితే చాలా చాలా బాగుంది, బెటర్గా ఉంది అనమాట. మనకి ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే ఇళ్లలో ఉంటుంది అనమాట. తృతీయాసన్ జస్ట్ గెస్ట్ రోల్ అంతే, దట్ మచ్ ఆఫ్ దెర్ ఇస్ నో ప్రియారిటీ క్యారెక్టర్. అంటే నార్మల్గా బెటర్గా ఉంది. అయితే నాని అన్నగా చెప్పాలి, వన్ మ్యాన్ షో బ్రో, వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు. ఒక జెర్సీలో ఎంత ఎమోషన్ ఉందో దానికి డబుల్ ఉందన్నమాట ఈ సినిమాలో. అతనికి ఆ ఎమోషన్ కొద్దిగా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతారనమాట. హీరోయిన్కి ఒక మెమరీ లాస్ క్యారెక్టర్ అనమాట. అది అయితే చాలా అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్ అయితే ఏడిపించాడనే చెప్పొచ్చు. మ్యూజిక్ వైడ్గా చాలా బెటర్గా ఉందన్నమాట. బీజిఎం అయితే హైలైట్గా ఉంది మెయిన్. అలాగే రైటర్ అలాగే అతను రాసిన డైలాగులు కానీ కొంచెం కనెక్ట్ అవుతాయి అనమాట. అంటే కూతురు తండ్రి మధ్య వచ్చేవి, ఆ చిన్న పాప, ఆ పాప అయితే పీక్స్లో చేసింది అనమాట. జెర్సీలో అబ్బాయి ఎలా చేశాడో ఈ సినిమాలో కానీ ఆ పాప చాలా బెటర్గా చేసింది. సినిమా సీరియస్లీ చెప్తా ఉన్నాను, ఫ్రాంక్ గా చెప్తాను, నాకైతే మూవీ నిజంగా బాగా నచ్చింది. సో అంటే ఏంటంటే ఈ అనిమల్ ఈ దసరా ఇలాంటి మూవీస్ అంతా ఏంటంటే కమర్షియల్ మూవీస్ అనమాట. కానీ ఈ మూవీ ఏంటంటే మనకు ఎమోషన్స్ హై ఇస్తుంది. నా హార్ట్ అయితే టచ్ అయింది అనమాట. సీరియస్లీ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ 20 మినిట్స్ ఒకటి కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే మనకు మూవీ కంటెంట్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి. ఒక్కసారి 20 మినిట్స్ దాటిందా అక్కడ నుంచి నిజంగా చాలా బాగుంటుంది. మనం ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్ మనం వింటూ ఉంటాం కదా, అంటే కొన్నిసార్లు మనకు వచ్చేసి హై ఇస్తుంది, కొన్నిసార్లు లో ఇస్తుంది, మన హ్యాపీగా చేస్తుంది, సాడ్గా చేస్తుంది, ఎగ్జైట్ చేస్తాం మనం, డిప్రెస్ అవుతాము. ఈ మూవీ వచ్చేసి ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగుంది. అండ్ నాని పర్ఫార్మెన్స్ కావచ్చు, మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆ చిన్న అమ్మాయి వాళ్ళ డాక్టర్ కియారా కన్నా వీళ్ళ ముగ్గురు అయితే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఇరగదీస్తారు. సీరియస్లీ ఆ శృతి హాసన్ అనవసరం అని నాకు అనిపించింది. ఏదో వచ్చిందా ఓడియమ్మ సాంగ్ అది ఏదో నాకు అనవసరం అనిపించింది. కానీ అంటే మనకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా హిషామ్, సో అతను ఒక్క ఓడియమ్మ సాంగ్ తర్వాత మూవీలో నాని మృణాల్ ఠాకూర్ కియారా తర్వాత ఆయననమాట. ఎందుకంటే మ్యూజిక్ కూడా కూల్గా, ప్లెజెంట్గా, కామ్గా, సూతింగ్గా, క్లాసిక్గా ఇచ్చినాడు. మనకు వినేటప్పుడంతా మనకు బయటకు వచ్చిన తర్వాత కూడా మూవీ మనకు హార్ట్లో క్యారీ అవుతుంది. సినిమా చూడాల్సిన విషయం ఉంది కొంచెం, అంటే అది కొంచెం అర్థం కాదు ఫస్ట్ చూస్తే, సెకండ్ టైం చూస్తే ఇంకా అర్థమవుతుంది, థర్డ్ టైం చూస్తే ఇంకా అర్థమవుతుంది, చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఇది 100 డేస్ పక్కా ఆడుతుంది. సాంగ్స్ ఎవ్రీ సాంగ్ చాలా బాగుందన్న, ఒక సాంగ్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం చాలా చాలా బ్రిలియంట్ వర్క్. సాంగ్స్ కానీ బీజిఎం కానీ, అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సాంగ్ రావడం, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ బీజిఎం ప్లే చేయడం. ఇప్పుడు మనం మా సినిమాలు చూస్తుంటాం, ఎలివేషన్స్కి బీజిఎం కొడుతూ ఉంటారు. కానీ ఇట్లాంటి సినిమాలకు బీజిఎం పడితే ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లయితే చూస్తున్నారో బర్రెలెక్కున్న నేను లిటరల్లీ ఏడ్చుకుంటూ వచ్చాను మూవీ అయిపోయాక. ఏడ్చేంత ఏముంది మూవీలో అంటే మీకు అదే చెప్తున్నాను, ఒక పేరెంటింగ్ అనేది ఎలా ఉంటుంది, అలానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కెమిస్ట్రీ అనేది ఎలా ఉంటుంది. సో ఆ ఎమోషన్ వైఫ్కి, హస్బెండ్కి, ఇంకా చిన్న పాప ఎవరైతే ఉందో, నేను స్పాయిలర్స్ ఇస్తే బాగోదు, వీళ్ళ ముగ్గురికి ఏంది ఆ ఎమోషనల్ కనెక్ట్? విడిపోయారా, కలిసారా, విడిపోతే ఎందుకు విడిపోయారు, కలిస్తే మళ్ళీ ఎందుకు కలిశారు? అది డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. నాని అన్న న్యాచురల్ స్టార్, నాని అన్న అంటే ఇది అని నిరూపించు. ఎందుకంటే న్యాచురల్ స్టార్ అని ఊకే రాదన్న, ఎంత యాక్టింగ్ చేస్తే ఎంత మంది క్యాండిడేట్స్ న్యాచురల్ స్టార్ అని వస్తుంది తెలుసు. ఎందుకంటే ఒకటే చెప్తా అన్న, చాలా రోజుల తర్వాత యాక్షన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అన్న కొట్టిండు, చంపిండు, నరికిండు, అది కాదన్న. ఒక ఎమోషనల్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్కి డైరెక్టర్ గారు నచ్చి, డైరెక్టర్ గారు నచ్చి ఒక ఎమోషనల్ సీన్లు బాడీలో అంటే ఏడుపు అంటే అన్న మనం కూర్చుంటాం అన్న సినిమాలు, అన్ని సినిమాలు చూసా దీంట్లో కూర్చొని ఏడ్చేస్తాం అన్న సినిమాలో. ఎందుకంటే ఆ ఎమోషనల్ సీన్స్ అట్లున్నాయి అన్న. ఇంటర్వెల్ టెస్ట్ మాత్రం మామూలు లేదన్న, సినిమా మాత్రం మస్తు ఉందన్న. ఇంకోటి మృణాల్ ఠాకూర్ సీతారామం మూవీలో చూసినాం బ్రో, దీంట్లో చూసినాం అసలు ఆమె యాక్టింగ్ మాత్రం న్యాచురల్ యాక్టింగ్ అన్న. దీంట్లో మాత్రం ఒక నాని అన్న భార్యగా మాత్రం ఏడిపించేసింది బ్రో. అసలు క్లైమాక్స్ ఇష్టం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అలా ఉందన్న. సినిమా మాత్రం ఒకటి ఏంటంటే ఒక రొమాన్స్, కిస్సులు, హగ్గులు ఇలాంటివి ఏమి ఉండదు. చిన్న పిల్లలను కూడా తీసుకురండి అలా ఎమోషనల్ సీన్స్. కొడతాడు ధోని, అలా సిక్స్లు కొడతాడు ధోని. న్యాచురల్ స్టార్ అంటే హీరో నాని. నాని నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. అనా టీచర్ చెప్తుంది లెసను, టీచర్ చెప్తుంది లెసను. సెకండ్ హాఫ్ లో వస్తుంది శృతి హాసను, హాసను. నిజంగా అయితే మూవీ మంచి క్లాస్ లవ్ స్టోరీ అన్న. ప్రతి ఒక్కరు డాటర్స్ ఉన్నవాళ్ళు, ఫాదర్స్ ప్లీజ్ మీ చిల్డ్రన్ తీసుకొని మూవీకి రండి. మూవీ అయితే చాలా కూల్గా ఉంది, వెదర్ కూడా కూల్గా ఉంది, మూవీ కూడా చాలా కూల్గా ఉంది. కానీ హీరోయిన్ మాత్రం చాలా హాట్గా ఉంది. మంచి మూవీ, మంచి క్లాస్ మూవీ తీసినారన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే.
ప్రతి ఒక్క క్లాస్ ఆడియన్స్ కి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనా చూసినా గానీ కొద్దే ఫస్ట్ హాఫ్ కొద్దే బోర్ అనిపిస్తది అంటే ఆ పాప ఉన్నంత షేప్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము సెకండ్ హాఫ్ మంచిగుంటది అంటే ఒక ఎమోషన్స్ తోని ఎట్లా వెళ్ళిపోతది అంటే నిజంగా అంటే ఆ పిల్లకి ఒక జబ్బు ఉన్న తర్వాత వాళ్ళ అమ్మ అనేది వదిలేసిపోయి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ గొడవలు ఏం జరుగుతాయి ఏం కథ మళ్ళీ ఎలా కలుస్తుంది ఏం కథ అనేది స్టోరీ పరంగా నాకైతే ఎక్కువ శాతము పాపదే బాగా నచ్చింది ఇంకోటి లాస్ట్లో ఏంటంటే విలన్ గాడు కూడా పాపను కాపాడుతా చూడు అది మాత్రం హైలైట్ అనిపించింది ఎందుకంటే ఏ విలన్ అయినా సరే చేసుకోవాలా అది ఇది చూస్తారు అంటే అటాక్ చేస్తారు హీరో మీద కానీ దీంట్లో మాత్రం అటాక్ చేయడు నాకు మెయిన్ నచ్చింది అంటే ఆ పాపది తర్వాత అంటే ఇంకా కొద్ది నా నచ్చిన అనేది అజయరామ్ గారిది యాక్టింగ్ అంటే బాగుంది మంచిగా ఉంది అంటే సీతారామంతో పోలిస్తే అయితే కొద్దిగా నాకు కొద్దిగా అంతగా అనిపించాలి గ్లామరస్ కానీ ఏదైనా కానీ సీతారామంతో మాత్రము నాకు హైలైట్ అనిపించింది దీంట్లో కొద్దిగా టౌన్ అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఐతో యూజ్ చేసినారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది మంచిగా అనిపించింది స్క్రీన్ ప్లే డైరెక్షన్ పర్ఫార్మెన్స్ ఏది బాగాలే అన్నో గుద్దా పల్లెంకి అన్న అన్నోని అట్లా కొడతా నేను అలా ఉందన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉంది ఎలా అంటే లాస్ట్ దసరా మూవీ తీసిన మన నాని అన్న ఏది ఎలా ఉందంటే ఊరే క్లా ఊరా మాస్ ఉంది కదా ఇది ఊరా క్లాస్ ఉందన్న ఎలా ఉందంటే అలా ఉందంటే ఒక మాట చెప్పాలంటే నాని అన్న పర్ఫార్మెన్స్ అయినా మునల్ ఠాకూర్ అయినా పర్ఫార్మెన్స్ అయినా మనకు డైరెక్షన్ అయినా స్క్రీన్ ప్లే అయినా మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఎక్కడ పేరు పెట్టలేదు అన్న ఎక్కడ పేరు పెట్టలేదు కొన్ని సీన్స్ ఎలా ఉంటాయి అంటే నాని అన్న ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ డైలీ డైలీ అందరూ గ్రాఫ్ట్ కిందికి వెళ్తుంటే ఈయన హీరో పర్ఫార్మెన్స్ ఇంకా వేరే వెళ్తుంది అన్న సూపర్ అన్న అసలు శృతి హాసన్ రెండే రెండు స్టెప్లు వేస్తుంది కుర్రకాలకైతే మతిపోతుంది తెలుసా నీకు శృతి హాసన్ తెలుసా ఈ అమ్మాయి తెలియదులే ఇంకా చాలా బాగుంది అన్న అసలు యాక్టింగ్ అయితే ఇరగదీసింది ఆ హీరో హీరోయిన్ పక్కన పెడితే ఆ చిన్న పాప అన్న క్యూట్గా అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న సినిమా మొత్తంలో ఒక 90% నాని అన్న తీసుకొస్తే ఒక 10% మాత్రం ఆ పాప తీసుకొచ్చింది అన్న సూపర్ అన్న అసలు యాక్టింగ్ పరంగా మాత్రం డైరెక్టర్ అయితే యాక్స్ అఫ్ సార్ ఇలాంటి స్టోరీ ఇంత నీట్గా 2.5 hours కూర్చోబెడతా అంటే చాలా కష్టం కూర్చోబెట్టే నాకు తెలిసి ఇంత మంచి నాని అన్న కెరీర్లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ సూపర్ అన్న అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ కానీ అసలు లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అబ్బో ఇలా చెప్పుకుంటా పోతే సినిమా గురించి చాలా ఉన్నాయి మెయిన్ చెప్పని కారణం ఏంటంటే ఫ్యామిలీ లేడీస్ నాని అన్న అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ లేడీస్ న్యాచురల్ నాని అని చెప్పుకోవచ్చు క్లియర్ చెప్తున్నా ఒకటే మాట ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి ఎంజాయ్ చేస్తారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు భయ్యా మీరు సినిమా టికెట్ పెట్టి సినిమా చూస్తున్నారంటే అసలు మీకు ఎక్కడ లాస్ అనేది ఉండదు